హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి మీకు బాగా ఫన్నీ వీడియో అనమాట. ఏంటంటే మా హస్బెండ్ ఈరోజు వచ్చేసి నాకు మేకప్ చేశారండి. మీకు కూడా బాగా చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుందని చెప్పి సో ఈ టాస్క్ అనేది చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ అన్ని తెచ్చుకొని అయితే పెట్టుకున్నారండి. జస్ట్ సింపుల్గా అనమాట, మరి అంత హెవీగా ఏం కాదు. బీబీ క్రీమ్ ఒకటి తీసుకొచ్చాను, స్టిక్కర్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి కాంపాక్ట్, నెక్స్ట్ లిప్స్టిక్ ఒకటి, బొట్టు ఒకటి తీసుకొచ్చాను. సో ఇంకా మనకి బేస్మెంట్ కావాలి కదా, ఇది. వీటితోనే అసలుకి ఆయనకి ఇంతవరకు రాదండి, ఆయన పౌడర్ రాసుకోరు అనమాట. సో నేను ఎంత బతిలన్నా కూడా రాయించుకోరు, నేను రాస్తానన్నా కూడా. నాకు ఎలాగ చేస్తారో మీరు చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. గగన్ కూడా వచ్చాడు, చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాడండి వీడి కూడా చూడటానికి. ఇక్కడ నేను ఇవన్నీ తీసుకొచ్చాను కదా, ఇవన్నీ కూడా కదిలిచ్చేస్తున్నాడు అనమాట. ఇయర్ రింగ్స్ అవన్నీ అక్కడ తీసి పెట్టాను. సో రెడీ అయిపోయిన తర్వాత మా వారు ఎట్లా మేకప్ వేస్తారో చూసుకొని అప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుందాంలే అని చెప్పి అలా వదిలేసాను, అక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ అన్నీ కదిలిచ్చేస్తున్నాడు. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. మీరు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం, మీరు ఎలా చూస్తున్నారో. నేను కాకపోతే నేను ఇక్కడ కూర్చొని చేయించుకుంటాను అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్సైట్మెంట్ ఉందనమాట. అసలు ఎలా చేస్తారు ఏంటి అన్నది ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. రెడీనా? రెడీయే. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు బావా. అన్నీ ఇవి ఎలా చేస్తావో చేయమని ఉండు. ముందుగానే జుట్టు పైకి పెట్టేసుకుంటా. ఎందుకైనా మంచిది, కొంచెం చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా జుట్టు ఇలా పైకి పెట్టుకుంటే. ఏదైనా నేను చెప్తాను, అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా నీకు తెలిసినంత వరకు చెయ్యి. సో ఏమైనా తెలియదు ఉంటే నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా ఎక్కువ రాయొద్దు ప్లీజ్, తక్కువ రాయి. తక్కువ అంటే మరీ అంత తక్కువ కాదు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నారండి, చూస్తున్నారు కదా. సో నేనేమన్నానంటే ఎప్పుడైనా కానీ తక్కువ అప్లై చేయాలి బావా, అంత ఎక్కువ అప్లై చేయకూడదు, జస్ట్ మీడియంగా అప్లై చేయాలి అని చెప్పాను. సో ఆయనకైతే తెలియదు కదండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి. జస్ట్ తక్కువ అనగానే కొంచెం తక్కువ తీసుకొని అప్లై చేశారనమాట, మరీ అంత తక్కువ తీసుకొని అప్లై చేశారు. బట్ అలా కాదు బావా, సరే నీకు ఇష్టం వచ్చినట్టు చేయలే, ఇంకా నువ్వు చేస్తున్నావు కదా ఇంకా నేను చెప్పను అని చెప్పి చెప్పాను. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా నేను చూసుకుంటున్నాను అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఆ నెక్స్ట్ వచ్చేసి బీబీ క్రీమ్ అప్లై చేయకుండా కాంపాక్ట్కి వెళ్ళిపోయారనమాట నేరుగా. సో నేను అప్పుడు చెప్పాను బావా కాంపాక్ట్ కాదు బావా, బీబీ క్రీమ్ అప్లై చేయాలి ఫస్ట్ అని చెప్పాను. సో ఇక్కడ బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నారు. కాంపాక్ట్ అప్లై చేసిన తర్వాత కార్టుకు పెట్టారండి. సో కార్టుకు పెట్టక ముందే లిప్స్టిక్ అనేది పెడతానని చెప్పారనమాట, కానీ అలా కాదు బావా. మనకి ఎప్పుడైనా కూడా కార్టుకు పెట్టుకోవాలి, తర్వాత కాంపాక్ట్ వేసుకోవాలి, ఆ తర్వాత లిప్స్టిక్ పెట్టుకోవాలి అని చెప్పాను. సో తెలియదు కదండి. ఇంకా ఇక్కడ కాంపాక్ట్ చూడండి ఎంత బాగా అసలుకి పౌడర్ రాస్తున్నారండి, బాగా రాశారండి పౌడర్ అయితే. ఇక్కడ లిప్స్టిక్ వేస్తున్నారు చూడండి, ఇది కూడా నాకు చాలా ఫన్నీ అనిపించిందండి. అసలు అది చూడండి ఎలా వేసారో లిప్స్టిక్. అసలుకి గగనేమో వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట, మా పనిలో మేము ఉన్నాము. సో లిప్స్టిక్ అనేది కరెక్ట్గా రాలేదని చెప్పి చేత్తో అలా అంటున్నారు, చూస్తున్నారు కదా. అప్పుడు కూడా చూడండి ఎలా వేసారు. గగన్ ఏం చేస్తున్నాడంటే కాటుకు తీసుకొచ్చి కాటుకు పెడతానని నా దగ్గరికి వచ్చాడండి. అక్కడ చూసారు కదా మీరు, మేమిద్దరం ఏం చేస్తున్నామా అని చెప్పి వాడు చూస్తున్నాడు. సో ఇక్కడ లిప్స్టిక్ అయితే చాలా వరకు బాగానే సరి చేసినట్టు అనిపించింది నాకు. సో చూసారు కదా ఎంత బాగా సరి చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది. ఎలా ఉన్నారు? నాకైతే బాగా నచ్చిందండి. సో సింపుల్గా బాగా వేశారనమాట. ఇక్కడ కొంచెం అక్కడక్కడ అంతగా కుదరలేదు కానీ లిప్స్ దగ్గర, బట్ ఓకే మొత్తం కూడా బాగానే ఉంది.
గగన్ అయితే అన్ని కదిలించాలని చూస్తున్నాడు, లిప్స్టిక్ ఒకటి ఇవన్నీ కూడా కదిలించాలని చూస్తున్నారు. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. పర్లేదండి, హస్బెండ్స్ కూడా బాగానే మేకప్ వేస్తారు అని అనిపించింది అనమాట. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగానే వేస్తారు అని అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా ఎలా ఉంది. కాటుక అయితే ఇప్పుడే అనమాట నేను పెట్టుకోవడం. సో చాలా రోజు అయిపోయిందండి కాటుక పెట్టుకొని. ఏంటమ్మా ఏంది హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు అందరికి, అక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఈరోజు అయితే చాలా ఏంటమ్మా ఎటు ఎటు వెళ్దాం.